నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ కర్రీ ఏంటని చూస్తున్నారా? క్యాలీఫ్లవర్ అలాగే బంగాళదుంప కర్రీ. చూసారు కదా ఎంత గ్రేవీగా అనిపిస్తుందో కూర అయితే, ఎందుకంటే రైస్లోకి కలవడానికే ఇలా చేసాము. మెయిన్గా మనకి టమాటాలు బాగా రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. రెండు టమాటాలతో ఇంత గ్రేవీగా కర్రీ అనేది. మరి ఒక్కసారి ఇలా గ్రేవీగా వచ్చడానికి ఏమేమి ఇందులో వేసామో ఒకసారి చూద్దాం. తక్కువగా ఇంగ్రీడియంట్స్ అండి, మసాలాలు అయితే ఏమీ లేవు ఇందులోకి. ఈరోజు ఇక్కడైతే మనం క్యాలీఫ్లవర్, బంగాళదుంప, టమాటోతో కలిపి కర్రీ. టమాటో ఎక్కువగా ఉన్నప్పుడు రేట్లు ఇవి వచ్చేసి కొంచెం తీసుకుంటే మనకి గ్రేవీగా ఎలా వస్తుందో కర్రీ అనేది ఇక్కడ చూద్దాం. క్యాలీఫ్లవర్ అయితే వేడి నీళ్ళలో వేసి ఒక 2 నిమిషాల పాటు ఉంచానండి. అలాగే ఉల్లిపాయలు పెద్దవి 1, పచ్చిమిరపకాయలు 3, బంగాళదుంపలు 2 తీసుకున్నాను పెద్ద సైజువి. టమాటాలు వచ్చేసి 2 మాత్రమే తీసుకున్నాను మీడియం సైజులో ఉన్నవి. కానీ దీనికైతే టమాటా బాగా పండు ఉంటే మాత్రం బాగుంటుందండి, గ్రేవీగా వస్తుందన్నమాట కూర అనేది. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఇందులోకి 1 కప్పు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇక్కడ నేను ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని తాలింపు గింజలు అలాగే ఎండుమిరపకాయలు వేసేస్తున్నాను. ఇక్కడ చూడండి తాలింపు కూడా వేగిపోయిన తర్వాత ఇందులో కొన్ని కరివేపాకు రెమ్మలు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇక్కడ ఉల్లిపాయలు వేగేటప్పుడే ఇందులోకి ఒక 8-9 వరకు వెల్లుల్లి రెమ్మల్ని తీసుకొని కొంచెం కచ్చాబచ్చాగా నలగొట్టి వేసుకున్నానండి. ఇందులోకి వెల్లుల్లి ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం మీరు కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం వేగనిస్తున్నాను ముందు. ఇక్కడ చూడండి 2 నిమిషాల తర్వాత ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ కలర్కి వచ్చేసినాయి. ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు అలాగే కొంచెం సాల్ట్ ముక్కలకి తగినట్లుగా తర్వాత వేసుకుంటాను. ఇప్పుడు ఇందులోకి నేను టమాటా వేసేస్తున్నాను ముందుగా. టమాటో ఈ సాల్ట్ వలన కొంచెం మెత్తగా అయిపోతుందండి, గుజ్జుగా వచ్చేస్తున్నానికి. ఇక్కడైతే టమాటో వేసిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచి 3-4 నిమిషాల పాటు ఉంచుతున్నాను. ఇక్కడైతే చూడండి 2-3 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను నేను. ఇక్కడ టమాటో చూడండి మెత్తగా వచ్చేసిన ముక్క. మనం ఇలా అంటే చాలు తోలంతా కూడా ఊడిపోయినట్లుగా అవుతుంది. ఇక్కడ బాగా కలిపేసేసి ముందుగా అయితే బంగాళదుంప వేస్తున్నాను. ఎందుకంటే క్యాలీఫ్లవర్ ఆల్రెడీ ఒక 2-3 నిమిషాల పాటు అయినా సరే వేడి నీళ్ళల్లో ఉంది కాబట్టి త్వరగా ఉడికిపోతుంది. బంగాళదుంప వేసేసుకుంటున్నాను. బంగాళదుంప వేసిన తర్వాత కూడా మూత పెట్టి మక్కనిస్తున్నానండి. ఇక్కడ చూడండి 5 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను. చక్కగా బంగాళదుంప కూడా 3/4 వరకు ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఇందులోకి క్యాలీఫ్లవర్ వేసేస్తున్నాను. ఆల్రెడీ ఇది కొంచెం వరకు అయినా ఉడికిపోయి ఉంది కాబట్టి ఇప్పుడు త్వరగా ఉడికిపోతుంది. ఇంతవరకు మనం కారం యాడ్ చేయలేదు కదా, ఇప్పుడు కొంచెం కారం కూడా వేసేసుకుందాం ఇందులో. అలాగే ముక్కలకి తగినట్లుగా సాల్ట్ కూడా. ఇక్కడ రుచికి తగినట్లుగా కారం. నేనైతే 1 స్పూన్ వేస్తున్నానండి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు కూడా నేను ఘాటుగా ఉన్నాయి 3 తీసుకున్నాను కాబట్టి. ఇప్పుడు ఇక్కడ వాటర్ యాడ్ చేస్తున్నాను. నేను 1 కప్పు వరకు వాటర్ వేసేసుకుంటున్నాను ఇందులోకి. ఇందులో వెల్లుల్లిపాయలు తప్ప ఏ మసాలాలు యాడ్ చేయలేదండి. ఇప్పుడే కొంచెం కొత్తిమీరను కూడా వేసేస్తున్నాను. హై ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాల పాటు ఉంచుతున్నాను ఇలా. ఇక్కడ చూడండి 5 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను నేను. బంగాళదుంప, క్యాలీఫ్లవర్ 2 కూడా కంప్లీట్గా ఉడికిపోయింది ఇక్కడ. ఇలా ఉంటే చాలు మనకి రైస్లోకి అయితే బాగా కలుస్తుంది. ఇంకిక్కడ నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇది రైస్లోకి, చపాతీలోకి, పుల్కాల్లోకి కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది. చివరిగా కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాము. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇది చూసారు కదా, ఇలా ఉంటే మాత్రం చక్కగా రైస్లోకి కలుస్తుంది. స్టవ్ ఆఫ్ చేశాను. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం. ఇక్కడ చూడండి, చక్కగా గ్రేవీగా వచ్చిన బంగాళదుంప అలాగే క్యాలీఫ్లవర్ కర్రీ. మనకు కావాలనుకుంటే మనకి టమాటోలు అయితే ఎక్కువగా వేసుకోవచ్చు, దాని బదులుగా వాటర్ తగ్గిస్తే గ్రేవీగా వస్తుంది. మరి టమాటాలు బాగా కాస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా గ్రేవీగా ట్రై చేసి చూడండి. మీకు రైస్లోకి, చపాతీలోకి, పుల్కాలోకి ఎంత బాగా బాగుంటుందనేది. రైస్లోకి కూడా బాగా కలుస్తుంది కదా. మరి మీరు ట్రై చేసి చూసి మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. Please encourage me and thank you for watching. Thank you.